ఎవరి అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీను కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వాలు రెండు కూడా ఈ రాష్ట్ర ప్రజలను దగా చేశాయని చెప్పి నమ్ముతోంది. దగా చేసేదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిరంకుశుల వైఖరికి కూడా ఎంతో కూడా తీవ్రమైన వ్యతిరేకత భావం కూడా ప్రజల్లో కూడా నాటుకొని పోయింది. ఇంత నిరంకుశంగా వ్యవహరించడానికి ప్రధానమైన కారణం ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఈ సమస్య పట్ల ఉదాసీనంగా వ్యవహరించేదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉదాసీనంగా వ్యవహరించేదే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలకు కూడా మోసం చేసిన అభిప్రాయం నాటుకొని ఉంది. అందుకోసమే ఈ ఇద్దరికి వ్యతిరేకంగా కూడా రేపటి బంధును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఆ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ జిల్లా కేంద్రంలో కూడా ఒకరోజు ముందస్తు కూడా ఈ పట్టణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ కూడా ఒక ప్రదర్శనగా కూడా మోటార్ సైకిల్ ర్యాలీ కూడా ప్రదర్శన కూడా వెళ్ళిపోతున్నాం. మరీ ముఖ్యంగా ఈ ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన నాయకు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే విద్యార్థి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ముఖ్యంగా జరుగుతోంది. దాంతో పెద్దలు జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు శాసనసభ్యులు. పరశురామ్ గారు, ఎవరు నైతిక బాధ్యత వహించాలంటారు ఏపీకి జరిగిన అన్యాయానికి? ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు పెద్ద వ్యక్తికి పార్లమెంటు సాక్షిగా స్వయాన ప్రధానమంత్రి చెప్పాడు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలా అని చంద్రబాబు చెప్పిన వెంటనే మేము ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మొదటి నుండి ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి ఉండేది చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజైనా కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేసి రేపటి జరిగేటువంటి బంద్ కార్యక్రమాన్ని మీరు కూడా పాల్గొని చిత్తశుద్ధితో విజయవంతం చేసినప్పుడే మీరు ఈ ప్రత్యేక హోదా నినాదం అందుకునే వారు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 5 మంది ఏ విధంగా అయితే రాజీనామా చేసినారో తెలుగుదేశం ఎంపీలు కూడా 5 మంది రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 25 మంది ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది, అప్పుడు కేంద్రం దిగొస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎందుకోసమని టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావడం లేదు, నిరాహార దీక్ష చేయడం భావిస్తున్నారు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా పోరాటం అనేది తెలియదు. ప్రత్యేక హోదా కావాలని అందరూ అంటే ప్రత్యేక ప్యాకేజీ గొప్ప అని ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ నేను చెప్పలేదు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎంత పెద్ద అబద్ధమైన అంత చిన్న అవలీలుగా అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలందరినీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సర్వనాశనం చేశారు. ఎందుకంటే ప్రత్యేక హోదా నేను అనలేదున్నావు, ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడిగి మరి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశావు. ఎందుకంటే ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ఇవ్వమని చెప్పేసి ప్యాకేజీ ఒప్పుకున్న తర్వాత జైట్లీకి 2 సార్లు సన్మానం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి బ్రహ్మాండంగా మాకు ప్యాకేజీ మంచి ప్యాకేజీ ఒప్పుకున్నారు. ప్యాకేజీ ఒప్పుకోవడమే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం అంటారా? చరిత్రమైనటువంటి ఒప్పందము అది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలని మరి లైవ్ లో పెట్టినటువంటి వ్యక్తి, దాన్ని సజీవంగా కాపాడిన వ్యక్తి, ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ జరిగిన నష్టాన్ని పూడ్చడానికి మరి ఇప్పటికి కూడా ఇంకా కూడా కాంగ్రెస్తో కలిసిపోతున్నాడు. కాంగ్రెస్ ఉచ్చులో పడి మరి ఈ రాష్ట్రాన్ని హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు చెప్పండి. ప్రత్యేక హోదా వల్ల యువకులకు, విద్యార్థులకు, అందరికి కూడా ప్రయోజనం చేకూరే ప్రయోజనం ఉంది. కాబట్టి ప్రత్యేక హోదాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మేము యువకులము, విద్యార్థులము, అందరూ కూడా ప్రత్యేక హోదాపైనే మేము పూర్తిగా ఆధారపడి ఉన్నాం. మరి వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు పూర్తిగా ప్రత్యేక హోదానే సంజీవిని అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. వెనకబడినటువంటి జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెనకబడిన జిల్లాలన్నిటి కూడా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ డిమాండ్ చేస్తాం. మొట్టమీద ఇది అనంతపురంలోని పరిస్థితి ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, విభజించడం హామీలన్నీ అమలు చేయాల్సిందేనే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. చూడొచ్చు, అనంతపురం సెకండ్ రోడ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఇతర పార్టీ నేతల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వేలాది మంది విద్యార్థులు, యువకులు నడుమ బైక్ ర్యాలీ జరుగుతోంది. ఖచ్చితంగా ఈ నెల 24వ తేదీన జరిగే బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు.
ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యం. గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, బంద్లు చేపడుతున్నారు, యువబేరు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 24వ తేదీన చేపడుతున్న బంద్కు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ యువకులు కానీ విద్యార్థులు కానీ ఇలాంటి ప్లకార్డులు ధరించి బంద్ను విజయవంతం చేయాలంటే పూర్తి స్థాయిలో నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. మీరు చెప్పండి, ఎట్లా చూస్తూ ఉన్నారు బంద్కు బంద్ను విజయవంతం చేయాలని ఎట్లా కోరుతూ ఉన్నారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపటి రోజున అనంతపురం జిల్లా కేంద్రంలో బంద్ విజయవంతం కాబోతోంది. యావత్ ఆంధ్ర యావత్ జిల్లా ప్రజలందరూ కూడా రేపు బంద్లో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్లు అందరూ కలిసి కూడా బంద్కు సహకరించాలని చెప్పి కూడా పార్టీ తరఫున అప్పీల్ చేయడం జరిగింది. అందులో కూడా రేపు వ్యాపారస్తులు అందరూ కూడా బంద్ని పూర్తిగా సహకరించబోతున్నారు. బంద్ బీజేపీ వైఖరిని ఎట్లా చూస్తున్నారు మీరు? బీజేపీ టీడీపీ పార్టీలు గడిచిన 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10-15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలా, మేము వస్తే ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలు మోసం చేసి అధికారులకు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే అనేక మేలు జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వంతో లాలూచిబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం కాకుండా ఈరోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి కపట నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి రాబోయే రోజుల్లో తగిన పొరపాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఈ తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరంటే చూస్తున్నారు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్తోంది, ఎవరు నైతిక బాధ్యత వహించాలంటారు మీరు? ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో మోడీ ఇద్దరు కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్తులు కానీ రైతుల భవిష్యత్తులు కానీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ లాలూచి పడుతుందంటే ఈ రోజు ఆ హోదా అనే దాన్ని నీరు గార్చడమే కాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి ఒక్క హోదా కోసం ప్రతి ఒక్క శ్రమని దీక్షలు కానీ ఎంపీల యొక్క రాజీనామాని కూడా ఈరోజు ప్రజలు స్వాగతిస్తున్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయడం భావిస్తున్నారు మీరు? ఈరోజు బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క కేసుల యొక్క మాఫీ కోసం ఈరోజు బీజేపీతో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బుద్ధి రావాలనే ఈరోజు రేపటి దినాన్ని బంద్ను విజయవంతం చేయాలని ప్రజలందరూ కోరుచున్నాం.